నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చంద్రబాబును రిమాండ్ కి పంపి 35 రోజులు గడిచినా కూడా ఆయనకు కోర్టుల నుండి ఊరట లభించడం లేదు. సుప్రీంకోర్టు లాయర్లు సాల్వే లూత్రా వంటి ఉద్దండ పిండాలు ఆయన కేసు వాదిస్తున్నప్పటికీ ఊరట మాత్రం కనుచూపు మేరలో మాత్రం కనబడటం లేదు. ముఖ్యంగా 17A చుట్టూనే ఇరుపక్షాలు వాదించుకుంటున్నారు. అసలు నిజంగా 17A వర్తిస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ తేలలేదు. సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు ఇరుపక్షాల వాదనలు విన్నది. మరోసారి అంటూ ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయినా ఇది మాత్రం కొలిక్కి రావటం లేదు. తాజాగా ఈ క్వాష్ పిటిషన్ కేసు మంగళవారానికి వాయిదా పడటంతో నిరాశకు గురయ్యాయి. ఎప్పటికప్పుడు చంద్రబాబు జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని ఎదురు చూస్తున్న అభిమానులకు సుప్రీం నిర్ణయం షాకిస్తోంది. మరోవైపు చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వచ్చిందని డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇది తప్ప మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాడు ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ ఉన్నందున విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.